నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమవుతారు. కొవ్వూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరుతో పాటుగా నెల్లూరు ఎంపీ సీట్ గెలుచుకోవడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసే దిశగా సీఎం జగన్ దృష్టి పెట్టారు. చింతరెడ్డిపాలెంలో ఆయన్ని పార్టీకి చెందిన సీనియర్ నేతలు కలుసుకుంటున్నారు. కొవ్వూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధమాకా విజయాలు సాధించే వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే నెల్లూరు ఎంపీ సీట్ గెలుచుకోవడం పైన కూడా జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తొమ్మిదవ రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభం కాబోతోంది. టూర్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, మరి కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇక్కడ చింతలరెడ్డి పాలెం నుంచి ప్రారంభమవుతుంది. అయితే నెల్లూరు, ఉమ్మడి జిల్లాలు కవర్ చేసుకుని ఈరోజు సాయంత్రం కల్లా ప్రకాశం జిల్లాకి చేరుకుంటుంది ఈ యాత్ర. ప్రధానంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా పైన ప్రత్యేక దృష్టి సారించారు సీఎం జగన్. ఇక్కడ పార్టీ నుంచి నలుగురు నేతలు మారారు. సో వీళ్ళ ప్రాంతాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, కొవ్వూరు, ఆత్మకూరు, అలాగే నెల్లూరు రూరల్, దీంతోపాటు ఇప్పుడు నెల్లూరు సిటీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ సాయిరెడ్డి అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా సీఎం జగన్తో సమావేశం అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం కొనసాగుతుంది. ఇంకా దీంతోపాటు ఇక్కడున్న లోకల్ లీడర్స్ కూడా చాలామంది సీఎం జగన్ను కలవడానికి వచ్చారు. మార్నింగ్ నుంచి వీళ్ళు కలిసి మాట్లాడుతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకవైపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిన్నంతా మనం చూసుకుంటే నిన్నంతా సీఎం విరామంలో ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన యాత్ర ఎలా కొనసాగింది, దానికి సంబంధించి రివ్యూ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆరు సభలు అలాగే మూడు ముఖాముఖిలు అనేవి కొనసాగాయి. ఈ రోజు కూడా ఒక సభ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ యాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకునింది. నెల్లూరు పైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటంటే పార్టీ నుంచి మారిన నేతలు ఏవైతే స్థానాల్లో నిలబడి ఉన్నారో ఆ నియోజకవర్గాలు, కొవ్వూరు కానివ్వండి, ఆత్మకూరు కానివ్వండి, నెల్లూరు రూరల్ కానివ్వండి, అలాగే నెల్లూరు సిటీ, ఇప్పుడు మైనార్టీ క్యాండిడేట్ ఖలీల్ కొత్త క్యాండిడేట్ కావడంతో నారాయణ ఆపోనెంట్గా ఉన్నారు టీడీపీ నుంచి. సో ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం, ఎంపీ కూడా పార్టీ నుంచి మారారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారారు. ఇప్పుడు సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఉంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సో ఇది కూడా ఎంపీ స్థానంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవడానికి వ్యూహం సిద్ధం చేశారని మనం చెప్పచ్చు. పార్టీ లోపల పార్టీ వర్గాలు కానివ్వండి, పార్టీ పెద్దలు కానివ్వండి, చెప్పేది ఏంటంటే అన్నీ కూడా గెలుచుకుంటాం, కేవలం నెల్లూరు నెల్లూరు సిటీ మాత్రమే కొంచెం పోటాపోటీగా ఉంది, ఆ నెల్లూరు సిటీ మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంటున్నారు. అయితే ఏదేమైనా నెల్లూరు పైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు సీఎం. ఇప్పుడు కాసేపట్లో ఈ తొమ్మిదవ రోజు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఎగ్జాక్ట్ గా 10 గంటలకి ఇక్కడ క్యాంపు నుంచి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత రోడ్ షో కొనసాగుతుంది. మధ్యాహ్నం విరామం, లంచ్ బ్రేక్ తర్వాత ఈవినింగ్ కల్లా కావలి దగ్గర ఒక సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ తర్వాత ప్రకాశం జిల్లాకి ఎంటర్ అవుతుంది ఈ యాత్ర. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హసీనా.